మంగళవారం ఉదయం నుండి ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తెలుగుదేశం మాజీ కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ, మదినేపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్ శోభనాద్రి చౌదరి, టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కమ్మెలి విఠలరావు మరియు డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్, గుడివాడ టీడీపీ కార్యకర్త గుత్తా చంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్యానికి ప్రజలు బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడలోని బస్టాండ్ వద్ద గల పిన్నమ్మనేని కళ్యాణ మండపంలో ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంగళవారం నుండి గురువారం వరకు ఇడుపుగంటి వెంకట్రామయ్య వర్ధంతి సందర్భంగా కులమత రాజకీయాలకు అతీతముగా ఉన్నత స్థాయి మరియు మధ్యతరగతి మరియు పేద ప్రజలకు ఉచితముగా 3 రోజుల పాటు ఎక్స్రే, ఈకోటీడీ, బీపీ, షుగర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, ఫుల్ బాడీ చెకప్ కి సంబంధించిన టెస్టులు మరియు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా మరియు ఏలూరు జిల్లా ప్రజలందరూ కూడా ఉచిత వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని, ఈవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 24 గంటలు ప్రజాసేవ కోసం ముందుంటామని తెలియజేశారు. మనం కడుపుకి ఎలా అవుతే స్కానింగ్ చేసి అపెండిక్స్ వాసిందా, గాల్ బ్లాడర్ వాసిందా, లివర్ వాపు వచ్చిందా అని తెలుసుకుంటాము. అలాగే కొన్ని ఈసీజీ అనేది ప్రప్రథమ పరీక్ష, ఛాతీ నొప్పి వస్తే ఎవరైనా తీయించుకునే ఈసీజీ. ఈసీజీలో తేడా లేనప్పుడు కూడా హార్ట్ లో ఎకో స్కాన్ చాలా మందికి ఇంకేమన్నా తేడా ఉంటే కనిపెడుతుంది. అలాంటి మెషిన్ ఫెసిలిటీ 24x7 కేవలం మన హాస్పిటల్లో అవైలబుల్ గా ఉంది. ఇదే మీకు పబ్లిసిటీ కోసం చెప్పడం లేదు, ఎలాగో ఓన్లీ హాస్పిటల్ ఫెసిలిటీ అవైలబుల్ కాబట్టి అవసరమైన వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. బట్ ఎవరికైనా ఎప్పుడైనా వయసు పెరుగుతున్నప్పుడు, హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఛాతీ నొప్పి ఎనీ సందర్భంలో రావచ్చు. ఎప్పుడు వస్తుంది, నడుస్తున్నప్పుడు వస్తుందా, పడుకున్నప్పుడు వస్తుందా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రప్రథమంగా ప్రైమరీ ఈసీజీ చేయించుకుని ఎమర్జెన్సీ ఎక్కువ ఎప్పుడు చేయించుకోవాలి. సో ఈసీజీలో కనిపెట్టలేనివన్నీ కూడా ఎమర్జెన్సీ ఎక్కువలో మనం కనిపెట్టగలము. అది 24x7 ఫెసిలిటీ ఎక్కువ చేయడానికి ప్లస్ ఎక్కువ మెషిన్ ఫెసిలిటీ మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది. తర్వాత హాల్టర్ మెషిన్ ఫెసిలిటీ అంటాం, ఇది కూడా హార్ట్ యొక్క రిధమ్ వేరియేషన్, అంటే హార్ట్ రేట్ తక్కువగా కొట్టుకునే వాళ్ళకి హార్ట్ రేట్ విపరీతమైన ఫ్లక్చుయేషన్స్, ఒకసారి 30, ఒకసారి 50, ఒకసారి 100, ఇలా వేరియేషన్స్ కొట్టి కొట్టుకునే వాళ్ళందరికీ కూడా ఈ హాల్టర్ మెషిన్ అనేది ఫెసిలిటేట్ చేస్తాము. ఇది మనిషి బాడీ మీద ఒక 24 గంటలు ఉంటే దానికి ఏంటి కారణము, అసలు ఇంత హార్ట్ రేట్ ఇంత వేరియేషన్స్ రావడానికి హార్ట్లో ఏమైనా బ్లాక్లు ఉన్నాయా, ఏమేమి తేడా ఉంది అని చెప్పగలిగేటువంటి ఏకైక మెషిన్. ఈ మెషిన్ ఫెసిలిటీ కూడా 24x7 అవైలబిలిటీ ఉంది. అంటే గుండె పరీక్షలు అన్నిటికీ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ క్యాట్లాబ్ అండ్ ఆంజియోగ్రామ్. సో అది ఇంకా ఇన్ ఫ్యూచర్లో తీసుకురావాల్సి వస్తుంది మనము. సో ఎవరైనా సరే ఎనీ టైం ఛాతీ నొప్పి వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ప్రప్రథమంగా చెయ్యి లాగుతున్నప్పుడు కానీ, ఛాతీ నొప్పి వచ్చి చెమటలు పట్టినప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో విత్ఇన్ 2-3 గంటల్లో మనం ఈసీజీ ఎక్కువ చేయించుకుంటే మనం మన గుండెని పదిలంగా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. మా శ్రేయోగ రాష్ట్రందరికీ, ఆ గుడివారపుర ప్రజలందరికీ నమస్సంబంధం. మనం గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేదా అన్ని రకరకాల పథకాలు ఏవైనా కానీ, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని రకాల పథకాలు ప్రజల దగ్గరికి పంపించినా కూడా ఒక 10-15% పీపుల్ ప్రజలకి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం జబ్బు వచ్చింది అనేది కూడా తెలియకోకుండా ఉండే పరిస్థితిలో ఉన్నారు. అది మేము లాస్ట్ ఒక 5 మెగా క్యాంపుల్లో మేము అది అర్థం చేసుకున్నాము. అందుకని అలాంటి వాళ్ళు, ఆ 15% పీపుల్కి కూడా ఎంతో కొంత వైద్యం అందాలి అట్లీస్ట్. అంటే వాళ్ళకి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని అట్లాంటి వాళ్ళ కోసమే మెయిన్ ఇట్లా క్యాంప్ రన్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ ఇట్లాంటి క్యాంపుల్లో అట్లీస్ట్ మాకు ఒక 5 సంవత్సరాలుగా క్యాంపులు రన్ చేసిన దాంట్లో నేను ఒక 3 క్యాంప్స్ పార్టిసిపేట్ చేశాను. ఈ 3 క్యాంప్స్ ఓన్లీ క్యాంప్ టైంలో మాత్రమే వచ్చి చూపించుకున్న పేషెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్కువ హెల్త్ ప్రాబ్లం ఉండి కూడా ఓన్లీ క్యాంప్ టైంలోనే వచ్చి చూపించుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదు, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి. ఎంతో కొంత ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి కంప్లీట్గా ఫ్రీ చేయలేము సర్వీసెస్, ఎందుకంటే మాకుండే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి. అట్లీస్ట్ ఎంతో కొంత చేయాలి ప్రజలకి, ఆ 10-15% పేషెంట్కి అందాల్సిన వైద్యం కూడా అందాలి. వాళ్ళకి మినిమం డయాగ్నోసిస్ చేయాలి, ఇక్కడ చేయగలిగిన వైద్యం చేస్తాము, చేయలేని దాన్ని పలానా దగ్గరికి వెళ్తే ఫ్రీగా అవుతుంది, పలానా హాస్పిటల్కి వెళ్ళండి గుండె ఆపరేషన్స్ అవుతాయి అనేది చెప్పగలుగుతాము ఇట్లాంటి క్యాంపుల ద్వారా. 2 పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి హార్ట్అటాక్ రిస్కులు బాగా ఎక్కువయ్యాయి, ఎందుకంటే థ్రాంబోటిక్, మనకి ప్రీవియస్గా 21% మాత్రమే హార్ట్అటాక్ రిస్క్స్ ఉండేవి కోవిడ్ ముందు, పోస్ట్ కోవిడ్ తర్వాత 46%కి ఇంక్రీజ్ అయ్యాయి యాజ్ పర్ స్టడీస్ ప్రకారము.
వైరస్ మన బాడీలోకి వస్తుంది, చిన్న జలుబులాగా వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో కానీ అతిరో థ్రాంబోటిక్ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం అనే దాన్ని అది పెంచుతూ పోతుంది. అందువల్ల కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళందరూ ఒకసారి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి మినిమం బేసిక్ కార్డియాక్ చెకప్ అనేది చేయించుకోవడం చాలా మంచిది. హెల్తీగా డైట్ తీసుకోవడము, దురలవాట్లకు దూరంగా ఉండడము, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ సరిగా ఎక్కువగా చేయడము, ఇలాంటి బేసిక్ అన్నీ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. హాస్పిటల్ సైడ్ నుంచి ఏమేమి ఫెసిలిటీస్ చేస్తారు, ఏం సర్జరీస్ చేస్తారనేది డాక్టర్ రాజలక్ష్మి గారు అన్నీ వివరించారు. సో నేను నా ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరెవరైతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారో, గవర్నమెంట్ దగ్గర అంటే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సర్జరీస్ డిలే అయ్యి 3-4 మంత్స్ టైం బట్టి తర్వాత ఎప్పుడో ఉండేది, ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ బిజీగా ఉంటాయి, ఒక ఆపరేషన్ థియేటరే ఉంటుంది, ఒక సర్జనే ఉంటారు. ఇక్కడ మల్టిపుల్ సర్జన్స్ ఉన్నారు, 2-3 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సర్వీసెస్ ఈ 3 డేసెస్లో యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.